నమస్కారం బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ గారి విగ్రహం పెట్టడం జరిగింది ఛత్రపతి శివాజీ అంటే నేషనల్ హీరో భారతదేశం యొక్క నేషనల్ హీరో ఆ విగ్రహానికి పర్మిషన్ ఇమని బోధన్ మున్సిపాలిటీలో ఎప్పుడో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అక్కడ ఉన్న ఆయన టిఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేనో ఉన్నాడు ఆయనకు ఉన్న అనుచర వర్గం కౌన్సిలర్లు కలిసి టిప్పు సుల్తాన్ విగ్రహం కూడా పెట్టాలి అని దానికి కాంపిటీషన్ గా తీసుకో టిప్పు సుల్తాన్ ఎవడే వాడు ఏడ నుంచి వచ్చిండు వాడు హిందుస్థాన్ కు వచ్చి హిందువుల మీద అగాయిత్యాలు చేసుకొని మర్డర్లు చేసి మానభంగాలు చేసి హిందువుల మీద అక్రమంగా రాజ్యం చేసినోడు వాడు వాడికి ఛత్రపతి శివాజీకి పోలికేందే ఛత్రపతి శివాజీ విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏందంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మాట్లాడడం మొదలుపెట్టిందంట విగ్రహం తీసి పక్కన పెట్టుకొని తర్వాత పెట్టుకోమని ఖబర్దార్ డోంట్ యు డేర్ టు టచ్ ద స్టాచ్యూ ఆఫ్ మై నేషనల్ హీరో మీరు కేసీఆర్ దగ్గరికి పోయి ఆయనని పాకులాడి టికెట్ అడుక్కున్నట్టు ఆయన 4 సంవత్సరాలు నీకు సర్వీస్ ఉన్నది ఇంకా సర్వీస్ అయిపోయే వరకు పని చేసుకో దాని తర్వాత టికెట్ ఇస్తా అని అన్నట్టు మీరే మీడియాకి చెప్పడం జరిగింది ఈ రకంగా మీరు దీని బట్టి తెలుస్తోంది మీ లాయల్టీ మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు రాజ్యాంగానికుంటదా తెలంగాణ రాష్ట్ర సమితికుంటదా అని కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు విగ్రహం అక్కడి నుంచి కదలదు విగ్రహం ఎవరు ముట్టుకోకూడదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీది ఆ పని చేసుకోండి మీరు ఉద్యోగంలో ఉన్నన్న రోజులు భారతదేశపు రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి భారత్ మాతాకి జై